ఇదే కాదు, రాజకీయ నాయకుల అవినీతితో స్విస్ బ్యాంకులో లక్షల కోట్ల రూపాయలు అక్కడ దాచిపెట్టుకున్నారు. ప్రధానమంత్రి అయిన ఎంబడే స్విస్ బ్యాంకులో ఉన్న లక్షలాది కోట్ల రూపాయలు తెచ్చి జన్ధన్ ఖాతాలో ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు ఖాతాలో వేస్తా అని నరేంద్ర మోడీ చెప్పిండు. నేను అడుగుతున్న ఈడున్న మా అక్కలు, మా కళాకారులను, మా మిత్రుల్ని, మీ ఖాతాలో నరేంద్ర మోడీ 15 లక్షలు వేసిండా? పోని 15,000 వేసిండా? పోని 15 పైసలన్నీ వేసిండా? ఒక్క పైస కూడా ఏ నరేంద్ర మోడీ మన ఓట్లు ఎట్లా అడుగుతాడని నేను అడుగుతున్నా. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడుతున్నాడే, నిన్న మనైన మాటలు చూసింది కదా. ఈ నిన్న కూడా హిందువుల ఆస్తులన్నీ గుంజుకొనంట మీ దేశానికి గౌరవమా అని నేను అడుగుతున్నా. ఈడున్న మా మిత్రులందరూ, మీ నాయనలు, మీ చిన్నాయనలు, మీ తాతలు, చిన్న తాతలు, పెద్ద తాతలు, లేకపోతే మీ అన్నదమ్ములు, తండ్రి కొడుకుకు ఆస్తి ఇవ్వాలన్నా చట్టం ఉంది, చట్ట ప్రకారం ఆస్తి బదిలీ చేయాలి. అన్నదమ్ములు ఆస్తులు పంచుకోవాలన్నా చట్ట ప్రకారం పెద్ద మనుషులను కూర్చొని తెంచుకొని విరాసత్ తీసుకొని విరాసత్ ప్రకారం అన్నదమ్ములు ఆస్తులు తీసుకోవాలి. ఒకటి ఆస్తి ఇంకోటి ఆస్తికి మారాలంటే సబ్ రిజిస్ట్రార్లో పోయి రిజిస్ట్రేషన్ చేసి మొత్తం కనుక్కోవాలి. ఒకవేళ ఎవడన్నా దొంగ డాక్యుమెంట్లు వేసి కేసీఆర్ కేటీఆర్ లాకటో చేసుకున్నా, మన మల్లన్న లాకటో లేవన్న భూమి గుంజుకున్నా పోలీస్ స్టేషన్లకు పిలిపించి ఈపులు వలగొట్టి మళ్ళీ ఏమైనా ఆస్తి వానికి ఇస్తారు. ఇంత చట్టబద్ధత ఈ దేశంలో ఉంది. మరి ఎట్లా హిందువుల ఆస్తులు గుంజుకొని ముస్లింలకు వంచి పెడతారని ఈ దేశ ప్రధానమంత్రి అంటాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మీద ఒట్టేసి ప్రధానమంత్రి బాధ్యత తీసుకున్న నరేంద్ర మోడీ, నీకు ఇది తగునా? ఎన్నికల్లో నెగ్గడం కోసం ఇంత నీచమైన రాజకీయాలు చేస్తావా? మతాల మధ్యలో చిచ్చుపెట్టి, ప్రాంతాల మధ్యలో చిచ్చుపెట్టి, భాషల మధ్యలో చిచ్చుపెట్టి ఈ దేశాన్ని సర్వనాశనం చేసి భారతీయ జనతా పార్టీ గెలవాలంటుంటే కమ్యూనిస్టు అని చెప్పుకునే ఈటెల రాజేందర్ ఎక్కడ తలకాయ పెట్టుకుంటావని నేను అడుగుతున్నా. మీ నాయకుడు, మీ ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఇంత నీచంగా మాట్లాడుతుంటే ఇంకా భారతీయ జనతా పార్టీకి ఓట్లేమని నువ్వు ఎట్లా అడుగుతావు? ఈటెల రాజేందర్ అని నేను అడగదలుచుకున్న ఇవాళ. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఈ వేదిక మీద ఇక్కడ ఉన్న వేలాది మంది శివుడి భక్తులు ఉన్నారు. కీసర్లో మనం శివరాత్రికి పెద్ద ఎత్తున దర్శనం చేసుకుంటాం. యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి భక్తులు ఉన్నారు. గుట్టకు పోయి మనం మొక్కు తీర్చుకుంటాం, పిల్లలకు తల వెంట్రుకలు ఇచ్చొస్తాం. రాముడు భక్తులు ఉన్నారు. శ్రీరాముడి భక్తుడిగా మనమందరం భద్రాచలంలో పోయి రావుణ్ణి గొల్చొచ్చినాం. అదేవిధంగా జోగులాంబ అలంపూరు పోయి జోగులాంబ శక్తి పీఠానికి ఇవాళ పూజలు చేసుకున్నాం.